ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ రెసిపీని చూసేద్దామండి. అదేంటంటే వెజిటేరియన్ పిజ్జా. ఇది చాలా టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకోవాలి. దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఈస్ట్ని వేసుకోవాలండి. ఈ ఈస్ట్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వేసిన వాటర్ మరీ వేడిగా మాత్రం ఉండకూడదండి, గోరువెచ్చగానే ఉండాలి. ఇప్పుడు మరొక బౌల్లో 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్ని కొద్ది కొద్దిగా దీనిలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అంతా ఒకేసారి వేసేసుకుంటే మన డో మిక్చర్ అనేది కాస్త లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎంతవరకు సరిపోతుందో చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుని దీన్ని మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లుగా కాస్త ముద్దలా వచ్చింది కదండి, ఆ రిమైనింగ్ మిక్సర్ను కూడా వేసేసుకొని కలుపుకుంటే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. వీటంతటిని కూడా ఇదిగో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇంకా పొడిగా ఉంది, ఇంకాస్త వాటర్ వేయాలి అనుకుంటే గనక గోరువెచ్చని నీళ్లు మాత్రమే వాడాలండి. చల్లగా ఉన్న నీళ్లు అస్సలు వేయొద్దు. ఇలా పిండి ముద్దను కలుపుకున్న తర్వాత దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఈ పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక కవర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని దాన్ని టైట్ చేసుకోవడానికి ఇలా రబ్బర్ సాయంతో గట్టిగా టైట్ చేసుకోవాలి. దీనిలోకి అస్సలు గాలి అనేది వెళ్లకుండా ఈ రకంగా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలానే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటాలను కట్ చేసుకుని ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకొని దీనిలోకి వేసుకోవాలండి. టమాటో పేస్ట్ని వేసుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ టమాటా కచప్ను వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పిజ్జా సాస్ అనేది రెడీ అయినట్టేనండి. ఈ పిజ్జా సాస్ అనేది మనకి రెడీమేడ్గా కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఒకవేళ రెడీమేడ్గా అవైలబుల్ లేకపోతే గనక ఈ విధంగా చేసుకుంటే గనక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి పిజ్జాను ప్రిపేర్ చేసుకోండి, సాస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిజ్జా సాస్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని కవర్ని రిమూవ్ చేసి చూస్తే చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగిన ఈ పిండి ముద్దను మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని ఎంత బాగా మసాజ్ చేస్తూ కలుపుకుంటే మనకి పిజ్జా అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు ఎక్కువసేపు మసాజ్ చేయండి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను ఈ యొక్క పిండి మీద వేసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ రోల్ తీసుకొని ఎక్కడా కూడా ఎచ్చుదగ్గులు లేకుండా పిండి ముద్ద అంతా కూడా సమానంగా ఉండేటట్లు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ఓవర్ ప్రెస్ చేయకూడదండి, లైట్గానే ప్రెస్ చేసుకుంటూ కాస్త మందంగా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. ఇలా పిజ్జా బేస్ని రెడీ చేసుకున్న తర్వాత మన దేనిలో అయితే పిజ్జాని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కాస్త గోధుమ రవ్వను కూడా ఈ విధంగా ప్లేట్ అంతా కూడా ఖాళీ లేకుండా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని ఈ యొక్క ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీని యొక్క ఎడ్జెస్ అనేది ఈ విధంగా రౌండ్గా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ అంతా కూడా చేసుకోవాలండి. మధ్య మధ్యలో మీకు అవసరమైతే ఫింగర్ని కాస్త వాటర్లో డిప్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఈ విధంగా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ మొత్తం అన్నీ కూడా హోల్స్ పెట్టుకోవాలి. ఫోర్క్తో ఈ విధంగా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ని దీనిపైన మొత్తం అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకున్న సాస్ని ఎడ్జెస్ వరకు కూడా మనం రోల్ చేసుకున్నాం కదండి, దాని వరకు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన చీజ్ని వేసుకోవాలండి. ఈ చీజ్ని మీరు ఈ విధంగా గ్రేట్ చేసుకున్న పర్వాలేదు, లేకపోతే మీకు ఆల్రెడీ గ్రేటెడ్ చీజ్ అనేది ఉంటుంది, అది రెడీమేడ్గా తెచ్చుకుని వేసుకున్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా చీజ్ అంతా కూడా వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ని దీని మీద అరేంజ్ చేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, ఆనియన్స్ మీకు నచ్చినవి ఏమైనా పర్వాలేదండి. ఇక్కడైతే నేనైతే గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్ని యూస్ చేస్తున్నాను. మీకు నచ్చినవి ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వెజ్జెస్ అన్నింటిని అరేంజ్ చేసుకున్న తర్వాత వాటిపైన కార్న్ని వేసుకోవాలి. ఈ విధంగా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నింటిని కూడా వేసుకున్న తర్వాత ఆ పైన మరలా చీజ్ని వేసుకోవాలి. చీజ్ మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే పిజ్జా టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి పిజ్జా అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన అడుగు మందంగా ఉన్న కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దాని మీద ఒక స్టాండ్ని అరేంజ్ చేసుకుని ఆ స్టాండ్ పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిజ్జా ప్లేట్ని పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా యొక్క ఎడ్జెస్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి అనేది ఏమాత్రం కూడా బయటకు పోకుండా కంప్లీట్గా క్లోజ్ అయ్యేటట్టు లిడ్ని క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా బేక్ అయిందో, అలానే పిజ్జా కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది, అలానే బాటంలో కూడా మంచి గోల్డెన్ షేడ్లో కుక్ అయింది కదండి. ఇప్పుడు ఈ రెడీ అయిన పిజ్జాని కాస్త చల్లారిన తర్వాత మనకి కావాల్సిన విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది. ఓవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే బేకరీ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా మన టేస్టీ ఎమ్మీ పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ హోమ్మేడ్ పిజ్జా మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.